హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తీజాప్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే డిగ్రీ కాలేజ్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో పొజిషన్స్ అయితే పడ్డాయి, పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కాలేజీలు అయితే ఉన్నాయి. సో వెంటనే ఈ వీడియోని చూడండి. సో జనరల్గా ఏమి జేఎల్కి డిఎల్కి క్వాలిఫికేషన్ ఉంటుందో వీళ్ళు కూడా అవే క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సేమ్ ఎగ్జామ్ కూడా రిక్రూట్మెంట్ ఏపీపీఎస్సి బోర్డే కండక్ట్ అయితే చేస్తుంది. మీరు ఆల్రెడీ ఏపీపీఎస్లో డైరెక్ట్గా డిఎల్ జేఎల్ నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి, నేను ఆల్రెడీ చేశాను. ఒకదానికి ప్రిపరేషన్ చేస్తే మీరు దీనికి కూడా ఈక్వల్గా అయితే సిలబస్ అయితే ఉంది ఫ్రెండ్స్, అంతా ఈక్వల్గానే ఉంది. సో బట్ దీనికి కొన్ని క్రైటీరియాస్ అయితే ఉన్నాయి, నేను అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒకసారి చూసేయండి, చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఎవరు మిస్ అయితే అవ్వద్దు. చాలా వాటిలో అయితే పర్మనెంట్ పొజిషన్స్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అయితే ఉన్నాయి, మీరు చూసుకోండి. చూసుకుని సో మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోండి, లేదు నాకు డౌట్స్ ఏమీ లేవు అనుకుంటే అప్లై అయితే చేసేసుకోండి. నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తున్నాను, అండ్ వెబ్సైట్లో లింక్స్ ఎలా ఉంటాయో కానీ కూడా చూపిస్తున్నాను. సో మీరు ఏ విధంగానైనా ఓపెన్ చేసుకోండి, ఓపెన్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ అండ్ లైక్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు, అండ్ మీరు చేసేవి అనేది మాకు చాలా మోటివేషన్గా ఉండి ఇంకా మీ ముందుకు వీడియోస్ తీసుకురావాలి. సో ఇంకా ఏ విధంగా తీసుకొస్తే మీరు ఎక్కువ ఇష్టపడతారు, సో మీకు ఎలాంటి ఉపయోగపడతాయని కూడా మేము కూడా ఆలోచిస్తూ ఉంటాము. సో మోటివేషన్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ ఇవన్నీ జరిగాయి. సో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడ ఒకటి ఏంటంటే ఎవరైతే హిందూ ఉంటారు కదా ఫ్రెండ్స్, హిందూ రిలీజియన్ వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్లో. సో నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, హిందూ రిలీజియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే స్కిప్ చేసేయండి ఈ వీడియోని. సో టీటీడీ డిగ్రీ కాలేజెస్ అండ్ ఓరియంటెడ్ కాలేజెస్లో 49 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది శాలరీ అయితే ఇస్తారు 61,960 నుంచి 150,000 వరకు. అండ్ జూనియర్ కాలేజీలో అయితే వచ్చేసి 29 పోస్టులు అయితే ఉన్నాయి, వాళ్ళకి 57,000 నుంచి 147,760 రూపీస్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ అప్లై ఫ్రమ్ ది వెబ్సైట్ ఇక్కడ ఉంది కదా, ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవాలి. అలాగే దీనికి ఏపీఎస్సి ఓటీపీఆర్ ఐడి అయితే ఉండాలి ఫ్రెండ్స్, అలా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఏపీఎస్సి బోర్డే కండక్ట్ అయితే చేస్తుంది వీటికి కూడా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది, హాల్ టికెట్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. సో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. డిగ్రీ కాలేజీల్లో 49 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా, ఏ సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ 49. ఒకసారి చెక్ చేసుకోండి, నేను లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్స్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి అకాడమిక్ రికార్డ్ ఉండి మినిమం 55% మార్క్స్ ఇన్ ఈక్వివాలెంట్ గ్రేడ్ బి ఇన్ ద 7 పాయింట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ లెక్చరర్స్ కండక్టెడ్ బై యూజీసీ, సిఎస్ఆర్ ఆర్ సిమిలర్ టెస్ట్ అక్రిడేటెడ్ బై యూజీసీ కండక్ట్ చేసింది కానీ సిలెట్ కండక్టెడ్ బై ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ చేసిన వాటిలో మీరు ఏదైనా క్వాలిఫై అయితే ఉండాలి ఈ డిగ్రీ లెక్చరర్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా. అండ్ కన్సర్న్ దాంట్లో మీరు కనీసం డిగ్రీ అయితే పీజీ అయితే చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. నెట్ సెలెక్ట్ షాల్ రిమైన్ ద మినిమం ఎలిజిబిలిటీ కండిషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్. ఒకవేళ మీరు అవార్డెడ్ పిహెచ్డి డిగ్రీ ఉంటే మాత్రం డైరెక్ట్గా ఎలిజిబుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్. సో వాళ్ళకి నెట్ సెలెక్ట్ అవసరం అయితే లేదని క్లియర్గా చెప్పారు. జూనియర్ లెక్చరర్ జేఎల్ పొజిషన్ అయితే చూద్దాము. టీటీడీ కాలేజెస్లో పనిచేయడానికి 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 29 వేకెన్సీస్ కూడా ఇట్లా డివైడ్ అయితే చేశారు ఫ్రెండ్స్, ఏ సబ్జెక్ట్స్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో. దీనికైతే వచ్చేసి మస్ట్ పోసెసెస్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఉండాలి కంపల్సరీగా. బీఎస్సీ, ఎంఎస్సీ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ లేదా బీఎస్సీ బీకామ్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఆర్ ఎనీ అదర్ ఈక్వివాలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే మీకైతే ఉండాలి. జూనియర్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ జూనియర్ కాలేజెస్ ఎక్సెప్ట్ సివిల్ సివిక్స్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. జూనియర్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ ఒకవేళ సివిక్స్ సబ్జెక్ట్స్ కాకుండా మిగతా వాళ్ళకైతే ఇది ఉంది. ఒకవేళ సివిక్స్ అయితే మాత్రం మస్ట్ పోసెస్ ఏ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని
పొలిటికల్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, యూనివర్సిటీ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఎగ్జామ్ కానీ చేసింది. 50% మార్క్స్ అయితే ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎగ్జామినేషన్లో. సో ఇవైతే క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి కేటగిరీస్ బట్టి. అండ్ నెక్స్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పాను కదా. ఓటీపీఆర్ నెంబర్ అయితే మీకు అయితే కలిగి ఉండాలి. ఓటీపీఆర్ ద్వారా మీరు లాగిన్ చేసుకుని అప్లై అయితే చేయాలి. సో ఇంకా యాక్టివ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. పర్మనెంట్ ప్రాసెస్ అయితే వచ్చేసి ఆన్లైన్లోనే మీరు పే చేయాలి. సో నేను యాక్టివ్ అవ్వంతటి చెప్తాను. ఫీ ఎంత పే చేయాలంటే 250 రూపీస్ పే చేయాలి టువర్డ్స్ 250 ఓన్లీ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీగా అయితే పే చేయాలి. సో ఎవరైతే ఉంటారో, సో ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే వచ్చేసి 120 రూపీస్ వాళ్ళకైతే కట్టట్లేదు. బట్ 250 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ అందరూ అయితే కట్టాలి. మోడా ఫీ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, ద ఫీ వన్స్ రిమిటెడ్ టీటీడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అకౌంట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అకౌంట్లకి అయితే వెళ్తాయి. మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ చేసి కరెక్ట్ చేసుకోవాలంటే 100 రూపీస్ పెనాల్టీకి అయితే చేయాలి. ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ పోస్ట్ ఆఫ్ టీటీడి జూనియర్ కాలేజెస్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ ద ఎనెక్స్ 2లో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంట ఫ్రెండ్స్. అన్ని సెంటర్స్ అంతా ఏపీపీఎస్సీ బోర్డే కండక్ట్ చేస్తుంది కాబట్టి సేమ్గా అయితే ఉంటాయి. అంత సిలబస్ అయితే మొత్తం అదే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అయితే ఉంది, నేను స్కిప్ చేస్తున్నాను. రిటర్న్ ఎగ్జామినేషన్ చూడండి. సో జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ డిగ్రీ స్టాండర్డ్లో 150 మార్క్స్కి అయితే ఉంది. అలాగే కన్సర్న్ సబ్జెక్ట్స్లో 300, టోటల్ 450 మార్క్స్కి అయితే ఉంటుంది. సో కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఇవైతే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ కింద అయితే ఇచ్చారు. సో కన్సర్న్ సబ్జెక్ట్ సిలబస్ ఏంటి, అలాగే పేపర్ 1 సిలబస్ ఏంటి, పేపర్ 2 సిలబస్ ఏంటి, అంతా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో నేనైతే అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నేను క్విక్గా స్కిప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, అన్నీ చూపించాను కదా ఈ వీడియోలోని ఫ్రెండ్స్. ఇది చూడండి, జూనియర్ లెక్చరర్స్ కూడా సేమ్గా ఉంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీలో నుంచి 150 క్వశ్చన్స్, కన్సర్న్ సబ్జెక్ట్స్ నుంచి 300, టోటల్ 450 అయితే ఉన్నాయి. సో ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ కన్సర్న్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి కూడా. ఇది కూడా సిలబస్ క్లియర్గా ఇచ్చారు. చివరి వరకు అయితే చాలా సిలబస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఏపీపీఎస్సీ బోర్డ్ రీసెంట్గా రిలీజ్ చేసిన సిలబస్, ఈ సిలబస్ సేమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ మీరు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్స్ ఈజీగా కొట్టేసుకోవచ్చు. సో బట్ ఇక్కడ అయితే వచ్చేసి హిందూ రిలీజియన్ మాత్రమే అప్లై చేయాలని క్లియర్గా నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 29/2/2024. ఇంకా యాక్టివ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ నోటిఫికేషన్స్ అనేవి. సో ఇంకా జనవరి మిడ్ నుంచి అయితే యాక్టివ్ అయితే అవుతుంది. సో 29/2/2024 లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఏపీపీఎస్సీ ద్వారానే అప్లై చేసుకోవాలని క్లియర్గా చెప్పారు ఈ నోటిఫికేషన్ కూడా. సో దీన్ని కూడా మైండ్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది డీటెయిల్స్ డిగ్రీకి సంబంధించింది, అలాగే జూనియర్ కాలేజీకి సంబంధించింది. సో మీకు డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఇలాంటి నోటిఫికేషన్ కూడా వచ్చిందనే ఫార్వర్డ్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.